దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రశ్న జవాబులు 81వ భాగంలోకి వచ్చినాము స్వామీజీ. బ్రహ్మచర్య సిద్ధి మహిమలు ఏంటి? హనుమంతుడు చూడండి, మరి ఎంత ఎందుకు అంత పరాక్రమము? చూసిరా, చెట్టు దేమంటే గట్టు తెచ్చాడు, చూసిరామంటే కాల్చి వచ్చాడు లంకని, లాంగ్ జంప్ చేశాడు సముద్రాన్ని. మళ్ళీ అలాగే చూడండి, విశ్వామిత్రుడికి అంత తపశక్తి ఎట్లా కలిగింది? సృష్టికి ప్రతిష్ఠ సృష్టి ఎట్లా చేసిండు? గృహస్థ బ్రహ్మచర్యం పాటించాడు. సప్త ఋషులు కూడా ఇప్పుడు ఒక గృహస్థ ఆశ్రమంలోనూ ఉండి ఈ చక్కగా ఈయన అగస్త్య ఋషి ఎందుకు అంత పరాక్రమం కలిగింది చెప్పండి. ఆయన ఏకంగా 7 సముద్రాలు దాగగలిగాడు. వాడు కూడా గృహస్థ బ్రహ్మచర్యం పాటించారు. నిగ్రహశక్తి ఉంది. బ్రహ్మంగారు గృహస్థ బ్రహ్మచర్యం పాటించాడు. కబీర్దాసు గృహస్థ బ్రహ్మచర్యం పాటించాడు. బుద్ధుడు ఆటోమేటిక్గా సంసారం వదిలిపెట్టిందంటే మళ్ళీ అటువైపు చూడలే. ఆ బ్రహ్మచర్య శక్తితోటనే ఇంత వ్యాప్తి చేసి చేయగలిగిండు బౌద్ధాన్ని. అలాగే శంకరాచార్య, వివేకానంద స్వామి, మలయాళ స్వామి, వీళ్ళంతా గొప్ప గొప్ప రామకృష్ణ పరమహంస ఈ బ్రహ్మచర్య శక్తితోటే వాళ్ళు ఈ అంత గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగినారు. ఇంద్రియాలపైన ఆధిపత్యం చెలాయించిన వాళ్ళకి ప్రపంచం మీద ఆధిపత్యం చెలాగిస్తాడు. ఇంద్రియాలని దాసుడు చేసుకున్నవాడు ప్రపంచాన్ని అంత దాసులు చేసుకోగలుగుతారు. కనుక ఈ విధంగా అంత ఇది ఉంటుంది దాన్ని మహత్తు. ఋషులంతా గొప్ప గొప్ప కార్యాలు చేసినారంటే ఈ బ్రహ్మచర్య మహిమ. ఇప్పుడు భీష్మాచార్యుడు అంత వయసులో కూడా ఆయన బాణం పట్టుకుంటే మిగతా యోధులు అందరూ, కర్ణుడు ఏం పని చేయలేడు, అర్జునుడు ఏం పని చేయలేడు, కృపాచార్యుడు, ద్రోణుడు వీళ్ళందరూ కూడా ఎందుకు ఆ యొక్క అంత భీష్ముల్లో అంత పరాక్రమం ఉంది అని అంటే ఆ ముసలితనంలో కూడా మరి అది బ్రహ్మచర్య సిద్ధి అది. అలాగే ఆయన 18 రోజులు ప్రాణాన్ని బాణాల మీద రక్తమంతా పైన నిలుపుకున్నాడంటే ఆ యోగ బలం చేత, బ్రహ్మచర్య బలం చేత. కనుక ఆ బ్రహ్మచర్య బల ఆ యొక్క దాన్ని గ్రహించండి, ఆ శక్తిని గ్రహించండి, ఆ ఋషులని ప్రేరణ పొందండి, ఆదర్శం పొందండి. చక్కగా పొంది జర చక్కగా మీరు ఆ విధంగా ఉప్పు కారాలు తగ్గించి మసాలా వస్తువులు వదిలేసేసి ప్రతి కూరల్లో అల్లం బాగా వేసుకోండి, ఉప్పు కారం తగ్గించండి, చప్పటి భోజనం తీసుకోండి, శాకాహారం తీసుకోండి, ఉల్లిపాయ వెల్లిపాయ విడవండి, మసాలా వస్తువులు తీసుకోకండి, చక్కగా చల్లటి శరీరానికి చలవ కలిగించే పదార్థాలు తీసుకోండి, యోగాభ్యాసం చేయండి నిరంతరం, భార్యాభర్తలు మంచి అవగాహన కలిగించుకోండి ఆధ్యాత్మికంలో. అలాగే బ్రహ్మచారులు అయితే ఇంకా చక్కగా నైష్టిక బ్రహ్మచర్యాన్ని అవలంబించండి. ఈ మహత్ ఋషులంతా దైవత్వం పొందారంటే ఇదే. సామాన్య మానవులాగా ప్రవర్తిస్తే వాళ్ళు దేవతలు ఎట్లయితారు, వాళ్ళు ఋషులు ఎట్లయితారు? వాళ్ళలో ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళలో పట్టుదల ఉంటుంది, వాళ్ళలో నిగ్రహ శక్తి ఉంటుంది, అందుకనే దేవత్వం పొందుతారు. అట్టి అందుకనే ఆ విధంగా మనం కూడా అన్ని నిగ్రహ శక్తి కలిగితే అనుగ్రహ శక్తి పొందుతాము, అంటే ఇతరులకు వరాలు ఇచ్చే శక్తి పొందగలుగుతారు నిగ్రహ శక్తి కలిగిన వాళ్ళు. కనుక వీటిని అన్నిటిని కూడా మనము ఇవన్నీ ఇది చేసిన ఒక వ్రతాన్ని పట్టి అది ఎన్ని కష్టాలు రాని, దుఃఖాలు రాని, బాధలు రాని అన్ని ఓర్చుకొని మనం ఆ వ్రతాన్ని విడవరాదు. అట్లా అద్భుతమైన ఇది ఉంటుంది. సింహంలో అంత పరాక్రమం బ్రహ్మచర్య శక్తితోటే. అది 3 సంవత్సరాలకు ఒకసారి సంతానోత్పత్తికి అయితే ప్రవర్తిస్తుంది. తర్వాత అంత పరాక్రమం ఉంటుంది అంటే ఏనుగు ఎందుకు, అది ఏనుగుకు సింహం కలలు వస్తే చనిపోతుందని ఒక కథ ఉంది. ఏనుగు గాండ్రింపు, అదే సింహం గాండ్రిస్తే, సింహం గర్జన చేస్తే ఏనుగులు ఆమడల అంటే 100 కిలోమీటర్లు పరిగెత్తుతాయి సింహ ఏనుగుల గుంపు కూడా. ఎందుకు సింహంలో అంత పరాక్రమం ఉంటుంది? ఏనుగులో బ్రహ్మచర్యం లేదు, సింహంలో ఉంది. అది పరిస్థితి. కనుక మీరు అది గమనించినట్టయితే కనుక ఆ విధంగా మీరు చక్కగా సాధన చేయండి. మీరులో మంచి సంకల్ప శక్తి పెంచుకోండి. మీరు ఆరోగ్యమైన శరీరం అవుతుంది. మీరు చక్కగా మీ శరీరం మీద, ఇంద్రియాల మీద ఆధిపత్యం సాధించగలుగుతారు. అద్భుతమైన యోగ సిద్ధిని పొందుతారు. బ్రహ్మానంద ప్రాప్తి, మీరు సమాధి రూప సుఖాన్ని అనుభవిస్తారు. బయట సుఖం వదిలితే లోపల సుఖం పొందుతావు. లోపల సుఖంని వదిలితే, బయట సుఖంని కోరుకుంటే లోపల సుఖాన్ని వదులుతావు. కనుక నీకు అమృతం కావాలన్నా అంబలి జావని వదిలేసేయండి. నువ్వు అమృతం తాగిన వాడికి ఇంక అన్ని ఇది, గంగానది తాగినవు మళ్ళీ గుంటలో నీళ్ళ కోసం ఎందుకు పరిగెత్తుతావు? నువ్వు బ్రహ్మానంద రూప సుఖాన్ని అనుభవిస్తున్నావు ఇక్కడ, ఇంకా బాహ్య సుఖాలు నీకెందుకు? 1 రూపాయిలో 1000 రూపాయల్లో 1 రూపాయి ఉంది, 1 రూపాయి కోసం ఎందుకు ప్రాకులాడతావు? బ్రహ్మానందంలో సమస్త ఆనందాలు ఉన్నాయి కదా. కనుక ఈ విధంగా ఎవరైతే ఈ సాధ్యమైనంత వరకు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తే అద్భుతమైన ధ్యానం కుదురుతుంది, యోగ బలం వస్తుంది శరీరానికి. యోగంతో కూడిన ధ్యానం చేయండి, తరించండి. స్వామీజీ, గర్భిణీ స్త్రీలు ఏ నియమాలు పాటించాలి, ఏ భావనతో ఉండాలి? ఎక్కువ ఆసనాలు వేయద్దు, చక్కగా సాదాగా కూర్చొని ఈ ప్రాణాయామాన్ని చక్కగా మెడ నిటారుగా పెట్టి 12 ప్రాణాయామాలు చెప్తాం కదా, దాన్ని ఎక్కువ ఒక 100 ప్రాణాయామాలు చేసుకోండి. తర్వాత మెడిటేషన్ చేయండి చక్కగా. ఆహా మంచి ఆధ్యాత్మికమైన గ్రంథాలు చదవండి. ఆ విధంగా ఉపమన్యువు కానీ ఈయన మన
అభిమన్యువు తల్లి గర్భములనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు కృష్ణుడు చెల్లెలకు చెప్తుంటే. అలాగే ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుల వారి భాగవతాన్ని అంతా వింటాడు, పరమ భక్తుడిగా తయారయ్యాడు. కనుక గర్భిణీ స్త్రీ భయపడితే భయపడేవాడు పుడతాడు. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ చెప్తా, భారతంలో ఆ యొక్క ఈమె మత్స్యగంధి ఎవరైతే ఉన్నారో ఆమె కుమారులందరూ చనిపోయే వరకు మొదటి కుమారుడైన వ్యాసుల వారిని పిలుస్తుంది. ఆ ఎవరి ద్వారా కలిగారు, ఆయన మన వ్యాసుల వారిని తన కుమారుడైన కుమారుని పిలిచినప్పుడు ఆయన వచ్చేసి వీళ్ళకి సంతానోత్పత్తి కలిగించును ఆయన అన్నప్పుడు వ్యాసును చూసేవరకే కళ్ళు మూసుకొని భయపడి కళ్ళు మూసుకున్న ఆమెకు గుడ్డివాడు పుట్టాడు. వ్యాసును చూసేవరకే భయపడి వణికిపోయింది ఆయన నల్ల భారీ శరీరం, పెద్ద జడలు, ఇట్లా ఆ రూపాన్ని, గంభీరమైన రూపాన్ని చూసేవరకే. అలాగే వణికిపోయింది, ఆ వణికిపోయిన ఆమెకు పాండురుడు అంటే వణుకు రోగం ఉన్నవాడు పుట్టాడు. వణుకు రోగం ఉన్నవాడు గుడ్డివాడు రాజుకు పనికిరాడు. అప్పుడు ఇంకొక ఆమె దాసిని పంపిస్తారు వైశ్యురాలు. ఆ దాసిని పంపించినప్పుడు ఆమె ఏమంటారు, ఆమె మంచిగా సేవ చేసింది కనుక ఆమెకు మంచి కుమారుడు, బుద్ధిశాలి, తెలివైన వాడు పుట్టాడు, ఆయన విదురుడు. కానీ వైశ్యురాలకు పుట్టాడు కనుక ఆమెని మంత్రిగా పెట్టారు. మిగతా వాళ్ళు ఇద్దరు గుడ్డివాడు రాజు కాలేడు కాబట్టి తమ్ముడైన పాండురాజుని పాండురుడు అంటే వణికేవాడని అని అతన్ని రాజు పెట్టేసి ఇతన్ని సింహాసనం మీద రాజు కూర్చోబెట్టి అతన్ని పరిపాలించేటట్టు ఇతన్ని రాజు పెట్టి ఏదే పాండురాజుని రాజుగా పెట్టారు. కనుక ఈ విధంగా వాళ్ళు ఇద్దరు అసమర్థులే లెక్క. కనుక అంటే ఏ భావనలతోటి మనము ఉంటామో, గర్భిణీ స్త్రీలు కూడా ఏ భావనలతోటి ఉంటారో అటువంటి సంతానం కలుగుతుంది అనేది ఇదే భారతం కూడా నిదర్శనం. ఈ పురాణాల్లో శాస్త్రాల్లో ఇవన్నీ కోకలు కొల్లలు ఉన్నాయి ఇట్లాగే. కనుక వాళ్ళు మంచి ఆధ్యాత్మికమైన జ్ఞానము, మంచి ఆలోచనతోటి ఇదన్నప్పుడు ఇప్పుడు కుమారుణ్ణి ఎంతో తీర్చిదిద్దింది గాంధీజీ తల్లి, కుమారుణ్ణి ఎంతో చక్క తీర్చిదిద్దింది శివాజీ తల్లి. అలాగే నలుగురు కుమారులని బ్రహ్మజ్ఞానులను చేసేసింది మదాలస. బ్రహ్మజ్ఞానంతోటే జోలపాట పాడింది ఆమె. జోలపాట గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడే ఆమె ఇది ఉంది. అందుకనే దత్తాత్రేయకు అనసూయమాత తల్లిదండ్రులు ఇద్దరు ఋషులే కదా, అత్రి అనసూయ వాళ్ళంతా మరి బ్రహ్మజ్ఞానము ఆయన పుత్రుణ్ణి ఇయ్యగలిగారు. అలాగే సుఖయోగిని బ్రహ్మజ్ఞాన్ని పుట్టుకతో బ్రహ్మజ్ఞాన్ని అందించగలిగారు వ్యాసుల వారు. అట్లా మరి ఋషి సంతతి ఎట్లా ఉంది చూడండి, ఋషుల పుత్రులు ఋషులే అయ్యారు. మరి కనుక ఇప్పుడు ఈ విధంగా ఆ భావనలతోటి మనము ఇది ఉన్నప్పుడు మంచి సంతానాన్ని మనం అందించగలుగుతారు. మంచి ధ్యానము చేయాలి, ఎల్లవేళలా చక్కగా ఆధ్యాత్మిక గ్రంథాలని చదవాలి. మంచిగా ఇది ఉన్నప్పుడు మంచి సంతానాన్ని మనం కలిగించగలుగుతాం. ఋషి గర్భిణీ స్త్రీలు ఈ విధంగా మంచి జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ ఆ ముద్రలు ఆసనాలు జోలికి వెళ్ళొద్దు. లైట్ నార్మల్ ప్రాణాయామ కూర్చొని చక్కగా కూర్చొని చేసుకోవచ్చు. సాధన మెడిటేషన్ బాగా చేసుకోండి. తర్వాత కొద్ది ప్రాణాయామం చేసినాక ఇది చేయండి. ఎక్కువ ఆసనాలు ఇవి ఏం అవసరం లేదు. ఇక ఆ విధంగా చేయండి. మంచి భావనలతోటి ఉండండి. మంచి సంతానాన్ని ప్రపంచానికి అందియాలి అనే భావనతోటి ఉండండి. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లియో తండ్రో, వాళ్ళ మంచి ఆధ్యాత్మికమైన వాళ్ళు ఉంటారు. మంచి ఆధ్యాత్మికమైన వాళ్ళు అయి ఉంటారు. ఈ ప్రపంచానికి అందిన మంచి సంతానాన్ని కూడా అందించారు చూడండి ఎంత ఇది. ఆధ్యాత్మిక ధ్యానం చేయాలి, మంచి సంకల్పం పెట్టుకోవాలి. మంచి భావనలతోటి ఉన్నప్పుడు మంచి సంతానాన్ని అందించగలుగుతారు. ఇవి గర్భిణీ స్త్రీలు తప్పకుండా పాటించవలసిన నియమాలు. స్వామీజీ, చిన్న పిల్లలను తల్లి ఎలా మెచ్చాలి, ఏమి బోధించాలి? తల్లి మదాలస ఇట్లా తన కుమారులని బ్రహ్మజ్ఞానంతో పెంచింది చూడండి. మంచి చెడు, మంచి చెడులు చెప్పాలి. ఏది చేస్తే కష్టాలు కలుగుతాయి, ఏది చేస్తే మంచి జరుగుతుంది, మంచి చేస్తే ప్రపంచంలో ఎంత కీర్తి వస్తుంది, ఎంత మంచి పేరు వస్తుంది, ఎంత శాంతిగా సుఖంగా జీవిస్తాడు, చెడు చేస్తే ఎంత దుఃఖము, దాని వలన పరిణామాలు ఏంటిది, ప్రపంచ చరిత్రలో నిలిచిన గొప్ప వాళ్ళ చరిత్రలు చెప్తే, వాళ్ళు చిన్నప్పుడే చూపిన పరాక్రమాలు, వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు, చరిత్రలో వాళ్ళ విగ్రహాలు పెట్టి పూజలు అందుకుంటున్న తీరు, చరిత్రలో నిలిచిపోయిన కార్యాలు ఇవన్నీ చిన్నపిల్లలకి రంగడించి చెప్పాలి. చిన్న చిన్నప్పుడే ఎంత గొప్ప కార్యాలు, విజయాలు సాధించారు వాళ్ళు అని పిల్లలకి మంచి చెడును బోధించి వాళ్ళకి ఒక సంస్కృతిని, మన పద్ధతులని చెప్పి ఒక ఆధ్యాత్మికని పరిచయం చేసి మంచిగా ఇంత ధ్యానాన్ని పరిచయం చేసి ఇలా పెంచాలి పిల్లలని. తర్వాత తల్లిదండ్రులని కాళ్ళు మొక్కుతారు, చక్కగా దేవతల్లాగా చూసుకుంటారు, చివరి దేశంలో ఇంత అన్నం పెడతారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయరు. ఆ సంస్కారం మనిషికి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పిల్లలకి సంపదనే ఇచ్చారు, సంస్కారం ఇవ్వలేదనుకో, వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. ఇప్పుడు పిల్లలకి సంపదతో పాటు సంస్కారాన్ని కూడా ఇచ్చారనుకో, చిన్నప్పటి నుంచి పిల్లల్ని తల్లిదండ్రులను దేవతల్లాగా చూసుకొని ఇంట్లో ఉండి సేవ చేస్తారు, వాళ్ళు హాయిగా ఉంటారు, తల్లిదండ్రులని హాయిగా ఉండనిస్తారు, హాయిగా మంచిగా చూసుకుంటారు. లేకపోతే వాడికి సంపదనే ఇచ్చి సంస్కారం ఇవ్వకపోతే వాడు దుఃఖంలో ఉంటాడు, జీవితాంతం ఏడుస్తూ ఉంటాడు, తల్లిదండ్రులను జీవితాంతం ఏడిపిస్తూ ఉంటాడు.
ఇంక ఏం కావాలనో మీకే, మీ పిల్లలు ఎలా కావాలనో మీరే, మీ చేతుల్లోనే ఉంది. మీ పెంచే తీరులోనే మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ వివేకంతో తల్లిదండ్రులు ఆలోచించుకోండి. ఎటు తిరిగి మావాడు డాక్టర్ ఇంజనీరు ఇదే కావాలంటున్నారు కానీ వాడికి ఎంత నమస్కారం ఇస్తున్నామా, వాడు చివరిలో మాకు ఇంత అన్నం పెడతాడా, వానికి ఏమి నేర్పుతున్నాం అనేది లేదు. దీని మీద కూడా కన్సల్టేషన్ పెట్టండి. సంస్కారం మీద, చదువు మీద ఎంత పెట్టారో సంస్కారం మీద కూడా అంత కన్సల్టేషన్ పెట్టండి. తర్వాత వాడు గొప్పవాడవుతాడు, మంచి ఉద్యోగం చేస్తాడు, తర్వాత తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోవాలి కదా, సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి కదా. సంస్కారం లేని చదువులు దేనికి, సంస్కారంతో కూడిన చదువు ఇంకా మంచిది కదా, ఇంకా శోభిస్తుంది కదా. ఈ రెండు నేర్పండి, సంస్కారము చదువు, దాంతోపాటు సంపద కూడా ఇవ్వండి స్వామీజీ. ఆ సంపదని తల్లిదండ్రుల పేరు నిలబెడతాడు, మంచి కార్యాలకు వినియోగిస్తుంటాడు, అతను హాయిగా ఉంటాడు, తల్లిదండ్రుల పేరు నిలబెడతాడు కదా, వంశోద్ధారకుడు అవుతాడు కదా. స్వామీజీ ఆదర్శ పిల్లలుగా ఎలా తయారు చేయాలి? చేయాలి. ఇప్పుడు ఆదర్శం అంటే ఇప్పుడు దేశ స్వాతంత్ర సమరయోధులు, దేశ నాయకులు, గొప్ప గొప్ప యోగులు, గొప్ప గొప్ప ఇది పిల్లల్ని చిన్నప్పటి నుంచి గురుకులాల్లో శిక్షణ ఇచ్చారు కదా. ఋషుల పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారంటే వాళ్ళు మంచి సంకల్పంతో కన్నారు, ఆ భావనలతోటి కన్నారు, దేశానికి ప్రయోజకుడైన కుమారుణ్ణి అందించాలనుకున్నారు. అజ్ఞానైన కుమారుడు 100 సంవత్సరాల వాడు కావాలన్నా, 12 ఏండ్లు ఆత్మజ్ఞాని కుమారుడు కావాలన్నా అని అంటే మృకండయ్య దంపతులు ఏం కోరారు, మార్కండేయుడు మరి 12 ఏండ్లు అయినా సరే నా కుమారుడు బ్రహ్మజ్ఞాని కావాలని కోరుకున్నారు కదా. అది ఋషి యొక్క సంకల్పం, ఋషి యొక్క కోరిక. కనుక ఈ విధంగా మనం మంచి విద్యాబుద్ధులు ఇచ్చి, వాళ్ళకి మంచి సంస్కారం ఇచ్చి, మంచి ఇది చేసినప్పుడు వాళ్ళు లోక ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు కలలు కనాలి. మా వాడు గొప్పవాడు కావాలి, గొప్ప కీర్తిపరుడు కావాలి, మాకు వంశాన్ని నిలబెట్టాలి, వంశోద్ధారకుడు కావాలి అనేది కలలు కనాలి. దానికోసము ఆ పిల్లలకి ఆ శిక్షణలు ఇచ్చి ఆ యొక్క సంస్కారాన్ని చిన్నప్పటిసారి నేర్పినప్పుడే అప్పుడే మనకు ప్రపంచానికి ఉపయోగపడే సంతానాన్ని మనం అందించగలుగుతాం. స్వామీజీ భోజనం చేసేటప్పుడు ఏ భావనతో ఉండాలి? దైవ భావనతోటి ఉండాలి. ఆధ్యాత్మిక టీవీ చూస్తూ, సీరియల్ చూస్తూ ఏడుస్తూ ఉంటే జీవితం అంతా ఏడిపోయి ఉంటుంది. తినేటప్పుడు దైవ భావనతోటి ఉండాలి. మంత్రం చెప్తారు, ఆచమనం ఎందుకు చేసుకుంటారు, చుట్టూ క్రీములు రావద్దు, పురుగులు రావద్దు అని ఆచమనం చేసుకుంటారు. నీళ్లు చుట్టూ నీళ్లు చల్లుతారు, ఉట్టిక కాదు. ఒక గుట్క ఎందుకు తాగుతారంటే నీళ్లు పేవుల్లోకి భోజనం ఇరుక్కోకుండా. 3 నెయ్యి ముద్దలతోటి ఎందుకు తింటారు, నెయ్యితోటి 3 ముద్దలు పేగుల్లో సునాయాసంగా దిగడానికి భోజనం మొదటి 3 ముద్దలు. అలాగే లేదంటే నెయ్యి లేకుండా ఇంత రసం వేసుకొని 2 ముద్దలు తిని చేస్తారు, లేదంటే కొన్ని ఒక గుట్క నీళ్లు తాగుతారు. ఇవి అన్ని ఒక శాస్త్రీయ పద్ధతి ఉంటుందండి. పూర్వకాలంలో క్రిమి కీటకాలు రావద్దని పసుపు పెడతారు. కాళ్ళకు పసుపు ఎందుకు పెట్టుకుంటారంటే ఎక్కడెక్కడో తిరుగుతాం, క్రిమి కీటకాలు రావద్దని. అట్లాగే ఈ చెమట వాసన రాకుండా గంధం రాసుకుంటారు. అలాగే ఈ యొక్క ప్రతి ఒక్కటి ఇది ఉందండి. మళ్ళీ అలాగే గడపకు పసుపు ముద్ద అది పెట్టడము, అలాగే ముగ్గులు వేయడము క్రిమి కీటకాలు రాకుండా ఉండొద్దని. అలాగే ఈ విధంగా భోజనం చేసేటప్పుడు ఆచమనం చేసుకోవడము ఒక శాస్త్రీయ పద్ధతి ఉంటుంది. దైవ భావనతోటి భోజనం చేస్తే దైవ భావనలో ఉంటాము. కనుక ఆధ్యాత్మికమైన వ్యక్తుల కాని వారి చేత భోజనం తినొద్దు అని సన్యాసులను కానీ బ్రహ్మచారులకు చెప్తారు. ధ్యానం చేసుకునే వాళ్ళు కానీ అవి తింటే ఆ ఏ భావనలతో ఉండారో ఆ భావనలు వీళ్ళకు వస్తాయని చెప్తారు. కనుక సదాచారంలో ఏంటని, ఇప్పుడు త్రైలింగ స్వామి లాయరి మాసే మామం వల్ల ఇంట్లో భోజనం చేసేవాడు, అది బ్రాహ్మణులు సదాచారం కలిగిన వాడు. మిగతా దగ్గర ఎందుకు భోజనం చేయొద్దు, ఆయన అవధూత, ఆయనకు భేద బుద్ధి ఉంది అంటే వాళ్ళు నాన్ వెజ్ తీసుకోరు, శాకాహారం తీసుకుంటారు సదాచారులు అని. మరి ఆ యొక్క వాళ్ళు మాంసాహారులు అయినప్పుడు ఆ పాపం మన కూడా వస్తుంది అని వాళ్ళ చేత వంట తినరనమాట. చాలామంది సదాచారం పెట్టుకుంటారు. కనుక ఓ సదాచారమైన సదాచారాన్ని పాటించాలి. చక్కగా శాకాహారం మితాహారం తీసుకోవాలి, దైవ భావనతోటి తీసుకోవాలి. మితాహారము శాకాహారము, శాకాహారం అయి ఉండాలి, మితాహారం ఉండాలి, న్యాయంగా సంపాదించాలి. అలాగే మితాహారంగా ఉండాలి. అది శాకాహారము, న్యాయార్జితాహారము, మితాహారం, అలాగే పవిత్ర ఆహారము. అలాగే ఈ వండే వాళ్ళు కూడా దైవార్పిత ఆహారము, దైవానికి ప్రసాదించిన ఆహారము దైవార్పు అర్పించి తీసుకోవాలి. అలాగే ఆ వండే వాళ్ళు కూడా శుద్ధంగా ఉండాలి, చక్కగా శాకాహారులై ఉండాలి, ధ్యానులై ఉండాలి. ఇట్లా ఇన్ని రకాలుగా చూసి దైవ అది తినేది కూడా మళ్ళీ దైవ భావనతోటి తీసుకోవాలి. స్వామీజీ ఏ ఆహారం శ్రేష్టం, ఏది యోగి భోజనం, ఏది యోగి వ్యవహారం? అయితే ఇప్పుడు మాంసాహారం అనేది అది ఆధ్యాత్మికానికి పనికిరాదు. అలాగే ఈ యొక్క శాకాహారం అనేది చాలా మంచిది. యోగి భోజనం అంటే మితాహారమే. ఒక పూట తీసుకుంటే యోగి, 2 పూటలు తింటే రోగి, 3 పూటలు తింటే భోగి. అంటే ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి. కనుక మితాహారము తీసుకోవాలి శరీరానికి. అలాగే సాధ్యమైనంత వరకు అప్పుడప్పుడు మొలక ధాన్యాలు కానీ, కూరగాయలు కానీ,
పళ్ళు కానీ జ్యూసులు కానీ జావ లాంటిది కానీ ద్రవాహారం లాంటిది కానీ అప్పుడప్పుడు తీసుకుంటుండాలి. రోజంతా సాధన చేయాలంటే ద్రవాహారం చాలా మంచిది, యోగుల భోజనం ఇది కనుక. అలా మితాహారం తీసుకోవాలి, శాకాహారం తీసుకోవాలి. అలాగే ఉడికినవైనా సరే చప్పటి కూరలు మసాలాలు వేసుకోకుండా అల్లం వేసుకోవాలి. అలాగే ప్రతి దాంట్లో జీలకర్ర పొడి కానీ మెంతులు, అది మన జీలకర్ర వాము అలాగే అల్లము కొత్తిమీర ప్రతి కూరల్లో ఉండడానికి ఉండేటట్టు చూసుకోవాలి. ఎల్లిపాయ వాడొద్దు, ఉల్లిపాయ వాడొద్దు, అల్లం ఎక్కువ వేసుకోవాలి కూరల్లో, చప్పగా చేసుకోవాలి. ఉత్తర భారత్లో కూరలు ఎక్కువ తీసుకుంటారు, మనం ఆకుకూరలైనా ఎక్కువ తీసుకోవాలి, చప్పగా చేసుకొని ఎక్కువ కూర తీసుకోవాలి. కూరగాయలైనా చప్పగా కూర, ఏ కూరగాయలైనా చప్పగా చేసుకొని ఎక్కువ కూరలు తీసుకోవాలి. కనుక మితాహారమే తీసుకోవాలి. పొట్టను నాలుగు భాగాలు చేసి సగ భాగం భోజనం చేత నింపాలి, పావు భాగం శ్వాస నీరు నింపాలి, పావు భాగము శ్వాస కోసం ఖాళీగా వదిలేయాలి. భోంచేసిన గంట తర్వాతనే నీళ్లు తాగాలి. మధ్య మధ్యలో ఏమన్నా తినేటప్పుడు కష్టంగా అనిపిస్తే ఒక గుట్టుగా తీసుకోవద్దు, మధ్య మధ్యలో ఒక గుట్టుగా నీళ్లు తాగొచ్చు. ఒకే గుట్టుగా రెండు గుట్టుకలు నీళ్లు తాగొచ్చు. అలాగే ఈ విధంగా తీసుకుంటే మితా భోజనము శాకాహార భోజనము తీసుకుంటే అది యోగి భోజనం అంటది అవుతుంది. కనుక ఈ యోగం చేసేటోళ్ళు ఆహార నియమాన్ని చక్కగా పాటించినప్పుడు మనం చాలా ఆహారము చాలా సహాయం చేస్తుంది. అసలు తీసుకోకుండా ఉండొద్దు, ఎక్కువ తీసుకోకూడదు, మధ్యస్థంగా తీసుకోవాలి. యుక్తాహార విహారాన్ని పాటించాలి యోగి. యుక్తాహార విహారస్య శ్లోక ప్రకారంగా నిద్ర, తిండి, మెలకువ, పని అన్నీ కూడా మధ్యస్థంగా ఉండాలి. సాధనని కూడా మితంగానే చేస్తూ పెంచుతూ ఉండాలి. అట్లా ఈ అప్పుడు సమస్త దుఃఖాన్ని దూరం చేస్తే యోగం మనకు అబ్బుతుంది అన్నమాట. అన్నిటిలో అతి అనర్థాన్ని ఇస్తుంది, అన్నిటిలో మితంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.